దేవునికి స్తోత్రము కలుగుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కంఫర్ట్ మినిస్ట్రీస్ ఫేత్ చర్చ్ బేతేల్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నాను. దేవుడు మరొకసారి రీతిగా మనము కలుసుకోవడానికి ప్రభు నిర్ణయించినటువంటి ధనతను బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానించి ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారం నడుచుకుంటకు దేవుడు కృపను అనుగ్రహించినట్లుగా ప్రభు వైపు చూద్దాము. ఒక మాట చదువుకుందాము. ప్రకటన గ్రంథము 3:21. ప్రకటన గ్రంథము 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనములు చెల్లించుకుంటున్నాము నాయన. శ్రేష్టమైన దినాన్ని బట్టి నీకెంతో వందనాలు. మా జీవితంలో ప్రభా ఎన్నో శోధనలు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నిట్లో మా ప్రభా మేము కృంగిపోయి బలహీనం కాకున్నట్లు అన్నిట్లో జయమొందుటకు సహాయం చేసి నీవెలాగూ జయించి తండ్రితో పాటు కూర్చున్నావు సింహాసనం మీద, మేమును కూడా జయించి ప్రభా మీతో పాటు ఆ సింహాసనం అందు కూర్చుని పెట్టబడడానికి సహాయమును చేయమని వాక్యంచేత నాతో మాతో మీరు మాట్లాడి దర్శించమని యేసుక్రీస్తు వారి మొదల నామంలో ప్రార్థించడం వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుప్రభు వారు ఒక మాట చెబుతున్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చుండి ఉన్న ప్రకారము, అనగా తన తండ్రితో పాటు ఆయన తన తండ్రి సింహాసనం మీద కూర్చుండబడడానికి ఆయన జయించాడు, కొన్ని జయించాడు అంటున్నాడు. అలాగే మీరు కూడా జయించితే, జయించు వారిని నాతో కూడా నా సింహాసనందు కూర్చుండనిచ్చదను. ఎవరిని కూర్చుండనిచ్చదను అంటున్నాడు? జయించువాని కూర్చుండనిచ్చదను. కనుక మన జీవితంలో జయ విజయ పొందినటువంటి, జయోత్సాహముతో ఊరేగించబడుతున్నటువంటి, విజయోత్సాహముతో ఉన్నటువంటి జీవితము, లేక జయించిన జీవితము యేసుప్రభు వారు కోరుతున్నాడు. అంతేకాదు యేసుప్రభు వారు కూడా అంటున్నాడు, నేను కూడా జయించాను, నేను జయించాను గనుకనే నా తండ్రి నన్ను తన సింహాసనం మీద కూర్చుని పెట్టుకున్నాడు. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. అలాగే మీరు కూడా జయించితే నాతో పాటు నా సింహాసనమందు కూర్చుండబెట్టబడతారని, కూర్చుండబెట్టుకుంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనము జయించాలి. ఇలా జయించాలి అంటే పోరాటము లేకపోతే జయము లేదు, యుద్ధము లేకపోతే జయము లేదు. కనుక మన జీవితంలో అనేకమైన పోరాటాలు, అనేకమైన యుద్ధములు ప్రతి దినము కూడా. యోబు గ్రంథకర్త అంటాడు, భూమి మీద నరల కాలము యుద్ధకాలము కాదా అంటాడు. కనుక మన ప్రతిదినన్నీ కూడా మనం యుద్ధములను, పోరాటములను కలిగే ఉంటున్నాము. ఇలా మరి బయట లోపల పోరాటములు, బయట యుద్ధములు అంటాడు పౌలు భక్తుడు. కనుక అతని జీవితంలో ఇక్కడ ఎలాగూ మరి పోరాడుతూ వచ్చినాడు. పోరాటం ఉంది కనుకనే నేను జయించాను అని చెప్పడానికి ఆస్కారం ఉంది. కనుక ఈ పోరాటం ఎవరితో పోరాడాలి, ఏ పోరాటము పోరాడాలి మన జీవితంలో? కనుక పిల్లలారా, దీనికి వాక్యములు అపోస్తలుడైన పౌలు ఒక మాట చెబుతున్నాడు. ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 6:12 చూసినట్టయితే, ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, శరీరులతో కాదు. మనకు ఒక పోరాటం ఉన్నది, కానీ మనము పోరాడే పోరాటములో జయము పొందితే మనం ప్రభుతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుని పెట్టబడతాం. అయితే ఈ పోరాటము శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. కనుక పోరాడాలి లేక పోరాడవలసి వస్తుంది కాదు, పోరాడుచున్నాము. ఎప్పుడైతే విశ్వాస జీవితము ఆరంభించబడిందో అప్పటి నుంచి మన పోరాటం ఆరంభమైంది. కనుక ఈ పోరాటము శరీరులతో కాదు అంటున్నాడు, శరీరులతో కాదు, సాతానుతోను, అపవాదితోను, దురాత్మల సమూహములతోను మనం పోరాడుతున్నాం. కనుక యేసుప్రభు వారు మరి సాతానునితో పోరాడి జయించాడు. సాతానును జయించాడు, అపవాదును జయించాడు. కనుక మన జీవితంలో కూడా మనము, నేను జయించాను కనుక మీరు కూడా జయించుదని అన్నాడు. ఆయన్ని బట్టి, ఆయన నామాన్ని బట్టి మనము జయించగలుగుతున్నాం. అయితే అనేక సార్లు మన పోరాటము ఇలా మరి సాతానుతో, దుష్టునితో అని అనుకోకుండా మనుషులతో అనుకుంటాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనము పోరాడినది శరీరంతో కాదు. దీని యొక్క వాక్యములో ఒక స్త్రీ
ఆమె ఎవరితో పోరాడుతుంది చూడండి. మనం ఆదికాండము 30వ అధ్యాయంలో చూసినట్టయితే, ఆదికాండము 30వ అధ్యాయము 8వ వచనములో రాహేల్ అంటుంది ఇక్కడ, అప్పుడు రాహేలు, దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి తిని అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. చూడండి ఆమె ఏమనుకుంటుంది, నేను దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడాను. అక్కతో పోరాడడం ఎందుకు, నీకు సంతానం లేకపోతే నువ్వు దేవునితో పోరాడి, దేవునితో పెనుగులాడి, దేవునితో పెనుగులాడి, దేవుని దగ్గర ప్రార్థన చేసి నువ్వు జయం పొందుకో. నేను యెహోవా యొద్ద మనవి చేసి ఇదిగో ఈ కుమారుని పొందుకున్నానని గొప్ప సాక్ష్యం చెప్పు. కానీ దేవుని దగ్గర పోరాడి నేను అక్కతో పోరాడాను కదా, దేవుని కృప విషయమై అక్కతో పోరాడాను అంటే మనుషులతో ఎందుకు పోరాడుతున్నావు, శరీరులతో ఎందుకు పోరాడుతున్నావు. చాలాసార్లు మన జీవితంలో పిల్లారా, ఎదుటివాడు పొందుకున్నది మనము పొందుకోకపోతే, మనము కలిగి ఉండకపోతే చాలాసార్లు మనం వారితో పోరాడుతుంటాం కదా, వారితో పోటీ పెట్టుకుంటుంటాం. కనుక ఏమంటుంది, నా అక్కతో పోరాడి గెలిచి తిని. అసలు ఎందుకు ఈ సాక్ష్యం, అసలు ఎందుకు ఈ మాట, అసలు ఏమి, ఎవరి భార్య, యాకోబు భార్య. యాకోబు అసలు తన భర్తను చూసేనా నేర్చుకోవాలి, ఏంటి తన భర్త యొక్క జీవితము చూసేనా నేర్చుకోవాలి. ఆ తన భర్త ఎవరితో పోరాడేవాడుగా ఉన్నాడు, ఇలా మనందరూ తెలుసు కదా. మరి ఆ వాక్యాన్ని హోషేయ గ్రంథకర్త ఎలాగో మాట్లాడతాడు, హోషేయ గ్రంథములో 12వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, దేవుని వాక్యములో హోషేయ గ్రంథము 12వ అధ్యాయము దేవుని వాక్యంలో ఆ యాకోబు మగసిరి గలవాడి దేవునితో పోరాడని రాబడి ఉంటుంది. 12వ అధ్యాయము 3-4 వచనాల్లో తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ఇలా పోరాట అంటే ఇక్కడ ఖడ్గం పట్టుకొని లేకపోతే కత్తులు పట్టుకొని దేవునికి విరోధంగా వెళ్ళలేదు. పోరాటం అంటే పెనుగులాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు. ఎవరితో పెనుగులాడుతున్నాడు, దూతతో పెనుగులాడుతున్నాడు, దేవునితో పోరాడుతున్నాడు. ఇలా అనగా ఆ దేవునితో పోరాడి గెలిచాడు, జయమొందెను, అతడు దేవునితో పోరాడి గెలిచాడు, జయమొందెను అని రాబడి ఉంది. కాబట్టి యాకోబు దేవునితో పోరాడి జయమొందాడు. యాకోబు భార్య అయినటువంటి రాహేలు, యాకోబు ఎక్కువగా ప్రేమించినటువంటి రాహేలు, ఆమె ఏమి నేర్చుకుంటుందండి, ఆమె ఏమంటుంది, నిన్న అక్కతో పోరాడి గెలిచితిని కదా. కనుక ఈరోజు మన జీవితంలో మనతో ఉన్నటువంటి వారు ఎవరితో పోరాడుతున్నారు, ఎవరితో పోరాడి గెలుస్తున్నారు, ఎలాగో జయించి ప్రభువుతో పాటు కూర్చుండే భాగ్యాన్ని పొందుకుంటున్నారు, దానిని మనం పక్కపెట్టి వారితో పాటు ఉంటూ మనము ఆత్మ సంబంధమైన పోరాటము చేయకుండా శరీరాలతో పోరాటే పోరాటం చేస్తున్నట్లారా, శరీరాలతో పోరాడి జయిస్తే ప్రభువుతో పాటు మనం సింహాసనం ముందు కూర్చుని పెట్టబడలేము. ఒకవేళ రోషం ఉంటే, పౌరుషం ఉంటే మనము దేవునితో పోరాడాలి, దేవునితో పోరాడాలి, జయం పొందాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన యొక్క మగసిరిని మనం రుజువుపరుచుకున్నాడు ఇక్కడ యాకోబు చూసినట్టయితే. అలాగే రుజువుపరుచుకోవలసిన వారం అయినాం. కనుక యాకోబు దేవునితో పోరాడంటే ఎలా పోరాడాడు, ప్రార్థనలో పోరాడాడు, కాళ్ళు పాదాలు పట్టుకొని, కాళ్ళు పట్టుకొని రాత్రంతా కూడా పెనుగులాడుతూ పోరాడాడు. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడువను అని పోరాడి ఆ ఆశీర్వాదం పొందుకోవడం ద్వారా అతడు జయం పొందనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మనము దేవునితో పోరాడి జయించడం అనేది ప్రార్థనలో పోరాడుట, ప్రార్థనలో పోరాడుట. కనుక మనము శరీరంలో పొందుకున్న దాన్ని చూసి దాన్ని మనము శరీరరీతిగా పొందుకునే ప్రయత్నాలు చేయకుండా, శరీరరీతిగా పోరాడి జయించడానికి ఇష్టపడకుండా ప్రార్థనలో ప్రభువుతో పోరాడి జయించే వరంగా ఉండాలి. ప్రార్థనలో ప్రభువుతో అనగా అలాగే యేసు ప్రభు వారు కూడా తను శరీరధారి అయిన దినములలో తన్ను మరణము నుండి విడిపింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించినందున ఆయన అంగీకరింపబడెను, ఆయన అంగీకరింపబడ్డాడు. కనుక ఆ మరణము నుంచి జయించాడు, మరణాన్ని జయించాడు, ఆ మరణాన్ని జయించాడు కనుక తండ్రితో పాటు తన సింహాసనం మీద కూర్చుండబెట్టబడ్డాడు. కాబట్టి ఆ మరణమును జయించడానికి ప్రభు వారి లోకములో శరీరధారి అయిన దినాల్లో దినక వాక్య స్పష్టంగా చెబుతుంది, శరీరధారి అయి
ఉన్న దినములలో ఆయన శరీరములో ఉన్నప్పటికీ కూడా శరీరకంగా పోరాడలేదు, శరీరులతో పోరాడలేదు, దేవునితో పోరాడి గెలిచాడు, దేవుని దగ్గర పెరుగులాడాడు, ప్రార్థన చేశాడు, కన్నీళ్లు విడిచాడు. అలాగే యాకోబు గురించి రాబడింది, అతడు కూడా అక్కడ కన్నీళ్లు విడిచాడు, కన్నీళ్లు విడిచాడు, కన్నీళ్లు విడిచి జయం పొందాడు. అలాగే యేసుప్రభు వారు కూడా మరణమును జయించి తండ్రితో పాటు సింహాసన మీద కూర్చుని పెట్టబడడానికి యేసుప్రభు వారు కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసి ఆయన గెలిచినట్టుగా చూస్తుంటున్నాం. అలాగే పౌలు భక్తుడు కూడా ఒక మాట చెబుతాడు. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనంలో మన తెలుగు గ్రంథంలో 30వ వచనం నుంచి కదా కలిసి ఉంది. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇలా ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మీతో కలిసి నేను విశ్రాంతి పొందడానికి మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు యందు నాతో కలిసి పోరాడండి. దయచేసి నాతో కలిసి పోరాడండి. మనమందరము ప్రభు సన్నిధిలో ప్రార్థనలో పోరాడి ఆ విశ్రాంతి పొందుకుందాము, ఆ పరలోక రాజ్యం పొందుకుందాము, ఆ సింహాసనాన్ని స్వతంత్రించుకుందాము, ఆయన రాజ్యంలో చేరుదాం. కాబట్టి ఆ విశ్రాంతి మీరు మేము మనందరము కూడా ఆ విశ్రాంతి పొందినట్లు మనందరము కూడా కలిసి ప్రార్థనలో పోరాడదాము అంటున్నాడు. ప్రార్థనలో పోరాడదాము కనుక మన జీవితంలో యాకోబు వల్ల మగసిరికలైనటువంటి వారమై యేసు ప్రభు వలే కన్నీళ్లు విడిచి ప్రార్థనలు విజ్ఞాపనలు చేసి పోరాడి గెలిచి ఆ పరలోక రాజ్యము చేరి తండ్రితో పాటు అనే సింహాసనం మీద కూర్చున్నటువంటి యేసు ప్రభు వారితో పాటు మనము కూడా కూర్చునే భాగ్యం పొందుకోవడానికి అలాంటి ప్రార్థనలో పోరాడవారముగా ఉందుముగాక. పోరాడవారంగా ఒక వ్యక్తి గురించి, ఒక మంచి శిష్యుడు గురించి పౌలు భక్తుడు సాక్ష్యం చెబుతున్నాడు. కొలసిన రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్టయితే, కొలసిన రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెబుతున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారనై నిలకడగా ఉండవల్లని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఎందుకో తెలుసా? మీరు నిలకడగా ఉండాలి, దేవుని చిత్తం గురించిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగి ఉండాలి, మీరు సంపూర్ణులవ్వాలి. అదే క్రీస్తు శరీరము సంపూర్ణం అయితేనే కదా ఆ శరీరం ఎత్తబడుతుంది. ఆ శరీరమునకు శిరస్సుగా ఉన్న క్రీస్తుతో పాటు క్రీస్తు కూర్చున్న సింహాసన మీద కూర్చుని పెట్టబడతాము. కనుక ఆ సంపూర్ణులు కావాలని ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుచున్నాడు. కనుక మనము కూడా మన జీవితంలో ఒక దినమున క్రీస్తు శరీరము సంఘము సమకూర్చబడి సంపూర్ణతలోనికి వచ్చి ఆ సంఘముతో పాటు మనము కూడా ప్రభువుతో పాటు కొనుకోబడి ఆయన రాజ్యంలో ఆయన సింహాసనం మందు కూర్చుని పెట్టబడినట్లుగా ప్రార్థనలో పోరాడవారముగా ఉందుగాక. ఎందుకోసమంటే యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో ఏమంటున్నాడంటే, లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండు. మనుష్య కుమారుని ఎదుట శక్తి గలవారై నిలబడుటకు, అనగా యేసు ప్రభు వారు తన సింహాసనందు కూర్చున్న ప్రకారముగా ఆయన ఎదుట మనం నిలబడి ఆయనతో పాటు కూర్చుని పెట్టబడడానికి మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన చేయుచు మెలకువగా ఉండు, ప్రార్థనలో పోరాడి. కనుక ఈ ప్రార్థనలో పోరాడి గెలవడం ద్వారా ఒకరోజు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము శక్తి గలవారముగా నిలబడగలుగుతున్నాము. తద్వారా ఆయన శరీరంలో ఐక్యపరచబడి శిరస్సుగా ఉన్న యేసు ప్రభు వారు కూర్చున్న సింహాసనం మీద శరీరముగా మనము కూడా ఆయనతో పాటు కూర్చుండబెట్టబడబోతున్నాము.
కనుక ఈరోజు మన జీవితంలో మనము శరీరాలతో కాదు కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసి మనము ప్రార్థనలో పోరాడి గెలిచే వారముగా ప్రార్థనలో పోరాడి గెలిచి ప్రభువుతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుని పెట్టబడే వారముగా ఉందుముగాక. రెండవది మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో పౌలువతను ఇలా అంటాడు, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడై అనగా ఎందులో పోరాడం అంటున్నాడు? విశ్వాసములోను మంచి మనస్సాక్షిలోను. అనగా విశ్వాసములో నువ్వు పోరాడి విశ్వాసమును కలిగిన వాడవై ఈ మంచి పోరాటం పోరాడము కదా. అనగా విశ్వాసమును కలిగి ఉండడం అనేది ఒక పోరాటము లాంటిది. ఇట్లారా విశ్వాసము కలిగి ఉండడం ఒక పోరాటము. ఆ పోరాటములో జయించకపోతే మన విశ్వాసం మనము కాపాడుకోలేము, కాపాడుకోలేము. కాబట్టి మనము విశ్వాసులమైనప్పటికంటే విశ్వాసులుగా కొనసాగడం అనేది ఒక పోరాటము లాంటిది, పోరాటము లాంటిది. ఈ పోరాటములో మన విశ్వాసమును కాపాడుకుని నిలుపుకొనదగినట్టుగా ఉండేవారమైతే, పరీక్షల్లో మన విశ్వాసము నిలిచినదైతే, ఒకరోజు యేసు ప్రభు వచ్చినప్పుడు మహిమయు మెప్పుయు ఘనతయు కలట కారణమగనని మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనం రాయబడింది పిల్లారా. కనుక మన జీవితంలో మనము నానా విధమైన శోధనల చేత పరీక్షించబడుతున్నప్పుడు మన విశ్వాసము ఆ శోధనకు నిలిచినదై ఉండాలి. ఆ శోధనకు నిలబడడం అనేది గొప్ప పోరాటం లాంటిది, ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడము. అందుకే 6వ అధ్యాయం మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. అంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడితే నిత్య జీవాన్ని చేపడతావు. కాబట్టి నిత్య జీవాన్ని చేపట్టుమన్న దానికి ముందు ఒక హెచ్చరికస్తున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము కదా. మన పోరాటములో మన విశ్వాసమును నిలబెట్టుకునే వారంగా ఉండాలి. ఎన్నో పోరాటాలు మన జీవితంలో వస్తున్నాయి ఏంటి, అనేక ఆపదలు, అనేక పోరాటాలు, అనేక శ్రమలు, అనేక అవమానాలు, వీటన్నిటిలో కూడా విశ్వాస సంబంధమైన పోరాటం ఉండాలి. అది అవిశ్వాస సంబంధమైన పోరాటము కాకూడదు, లోక సంబంధమైన పోరాటము కాకూడదు, అన్య సంబంధమైన పోరాటము కాకూడదు. మహాప్రతి పోరాటము కూడా విశ్వాస సంబంధమైన పోరాటము. అప్పుడు మాత్రమే ద్వారా మన జీవితంలో మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాము, కాపాడుకోగలుగుతాము. అందుకే కదా పౌలు భక్తులు చెప్తున్నాడు 2వ తిమోతి రాసిన 4వ అధ్యాయం 7వ వచనంలో, ఆ విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు కడముట్టించి తిని నేనేం కాపాడుకున్నానో ఈ పోరాటం అంతట్లో కూడా నా విశ్వాసమును కాపాడుకున్నాను, మంచి పోరాటం పోరాడాను. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, విశ్వాసము కలిగి మంచి పోరాటము. నాకు మాడా తిమోతి, విశ్వాసమును మంచి మనస్సాక్షులు కలిగి పోరాడము, ఈ మంచి పోరాటము పోరాడవాలని నేను ఈ ఆజ్ఞను మీకు ఇస్తున్నాను అంటున్నాడు. కనుక విశ్వాసమును కాపాడుకుంటకైనా పోరాడే పోరాటము అది మంచి పోరాటము కదా. విశ్వాసమును కోల్పోయే పోరాటము అది చెడ్డ పోరాటము. కాబట్టి మన పోరాటములో మన విశ్వాసాన్ని కాపాడుకున్నట్టయితే, ఇదిగో అంటున్నాడు, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. కిరీటం ఎవరికి పెడతారు? సింహాసనం మీద కూర్చున్న వానికి పెడతారు. అనగా ఇతను ఏమంటున్నాడు, నా విశ్వాసం కాపాడుకున్నాను కనుక, విశ్వాస సంబంధం మంచి పోరాటము పోరాడి నేను జయించాను కనుక, నా పరుగును కడబుట్టించాను కనుక, నేను ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుంటాను, నీతి కిరీటం నాకు పెట్టబడుతుంది, నీతి కిరీటం నాకు పెట్టబడుతుంది. కనుక ఈరోజు మన జీవితంలో జయించిన వారిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చున్నబెట్టదని అంటే, మన జీవితంలో ఎన్నో ఎన్నో జయించేటి ఉన్నాయి కానీ విశ్వాస సంబంధమైన పోరాటములో జయము పొందుకునే వారంగా ఉన్నామా కదా. ఈ లోక సంబంధమైన అనేక పోరాటాల్లో మనము విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాం,
అందుకే ప్రభువారికి కూడా ఒక అనుమానం వచ్చింది. ప్రజల్లో ఉన్నటువంటి ఆ అవిశ్వాసాన్ని, అల్పవిశ్వాసాన్ని చూసి, మరి నేనున్నప్పుడే, నా ముందున్నప్పుడే, నా కళ్ళ ముందు ఇన్ని, వారి కళ్ళ ముందు ఇన్ని అద్భుత కార్యాలు నేను చేస్తున్నప్పుడే, నాకు అద్భుతమైన కార్యాలు చూస్తూ కూడా మీరు అనేక సార్లు అవిశ్వాసం కలిగి ఉంటున్నారు, అల్పవిశ్వాసం కలిగి ఉంటున్నారు, విశ్వాసం లేని వారిగా ఉంటున్నారు. అసలు మరి నేను వచ్చినప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి లూకా సువార్త 18వ 18వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. 18వ అధ్యాయము 8వ వచనంలో ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వాటి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెబుతున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా కదా. నేను వచ్చినప్పుడు నేను మీలో విశ్వాసము కనుగొనగలుగుతానా? ఈరోజున్న విశ్వాసమును అప్పటి వరకు కాపాడుకుంటావా? నేను వచ్చినప్పుడు నువ్వు విశ్వాసమును కాపాడుకున్న వాడవుగా, జయించిన వాడగా ఉంటావా? ఈ విశ్వాస పోరాటములో మంచి పోరాటము పోరాడి పరీక్షకు నీ విశ్వాసం నిలుపుకొని నశించిపోతున్న శుద్ధ సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మహిమయు మెప్పుయు ఘనతయు కలటకు కారణమునన్న ప్రకారంగా ఆయన వచ్చినప్పుడు ఆ మహిమ, మెప్పు, ఘనత అనగా ఆయన సింహాసనం మీద కూర్చుని పెట్టే ఘనత, ఆ కిరీటము ధరించే ఒక ఘనత మనం ప్రభువారి ద్వారా పొందాలి అంటే ఈ శోధనలు, సమస్యలు, పోరాటాలు ఎన్ని ఉన్నా కూడా వాటిలో మన విశ్వాసమును కాపాడుకునే పోరాటము చేస్తున్నాం. ఎందుకంటే మన విశ్వాసం నుంచి మనను తోలివేయడానికి, వెళ్ళగొట్టడానికి, లేకపోతే తొలగించాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. ఈ లోకములో అపవాది ప్రయత్నం చేస్తుంటాడు, మనుషులు కూడా ప్రయత్నం చేస్తుంటారు. ఒక మాట రాబడింది అపొస్తల కార్యములు 13వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్టయితే, వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అనే ఊరికి వచ్చినప్పుడు గారడివాడును, అబద్ధ ప్రవక్తైన బరియేసు అను ఒక యూదుని చూచిరి, ఇతడు వివేకము గలవాడైన సెర్గిపౌలు అను అధిపతిని వద్ద నుండెను, అతడు బర్నబాను, సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను, అయితే ఏలుమ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదురించెను. ఏలుమాను పేర్నకు గారడివాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మత నిండినవాడై అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును, చీకటి అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెదుకుచుండెను. కనుక ఇక్కడ ఒక వివేకము గలటువంటి సెరిగిపోవులు అని ఒక ఆయన ఉన్నాడు. వారు ఆ దీపమునకు వచ్చినప్పుడు అక్కడ మరి పాపను ఆ ఊరికి వచ్చినప్పుడు, ఆ సంచరించి ఆ పాపను ఊరికి వచ్చినప్పుడు, పౌలు గారు వచ్చినప్పుడు, లేదా వర్ణబ గారు వచ్చినప్పుడు అక్కడ చూసినట్టయితే వివేకముల ఒక సెరిగిపోలని ఒక అధిపతి ఉన్నాడు. ఈ అధిపతి దగ్గర ఒకడు గారడివాడు అనంట, బరియేసు అనేటువంటి గారడివాడు. లేదా వాడు అబద్ధ ప్రవక్తయు, వాడు గారడివాడు. వాడు ఏం చేస్తున్నాడు అంటే ఈ సెరిగిపోలు అధిపతి పౌలు గురించి విని దేవుని వాక్యం వినాలని సౌలును పిలిపించుకున్నాడు. దేవుని యొక్క వాక్యం వినగోరుతున్నాడు. వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం, దేవుని వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు అతడు వాక్యం విని విశ్వాసం ఉంచాలని ప్రయత్నం చేస్తుంటుంటే అధిపతి దగ్గర ఉన్నటువంటి ఈ చెడ్డదాసుడు, అతని గురించి పౌలు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు అంటున్నాడు, దుర్మార్గముతో నిండినవాడా, రే దుర్మార్గుడా, దుర్మార్గముతో నిండినవాడా, సమస్త నీతికి విరోధి, నువ్వు అపవాది కుమారుడు. అంటే ఈ లోకములో అపవాది కుమారులు సమస్త దుర్నీతితో నిండినవారు, దుర్మార్గముతో నిండినటువంటి వారు, ప్రభు నీతికి విరోధిగా ఉన్నటువంటి వారు, దేవునికి తిన్నని మార్గమును చెరిపేవారు. వారు ఏం చేస్తారు అంటే నీ విశ్వాసము నుంచి నిన్ను తొలగించడానికి యత్నము చేస్తుంటారు. వాడు ఏం చేస్తున్నాడంట, ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేస్తుంది. కనుక పౌలు గారున్న కాలములోనే పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటుంటే ఆ వాక్యము ఆ విశ్వాసము నుంచి వెళ్ళగొట్టాలని, తోలివేయాలని, చెదరగొట్టాలని ప్రయత్నం చేసేవారు ఆ రోజు ఉంటే ఈరోజు ఎంతమంది లేరు దేవుని బిడ్డలారా? కాబట్టి నీ విశ్వాసము కాపాడుకోవడానికి ఎంత పోరాటం పోరాడాలి ఏంటి? వాడు గారడివాడు, అబద్ధ ప్రవక్త,
వాడు ఎన్నో గారడ పనులు చేస్తున్నాడు, వాని గారడీలకి మోసపోయి ఎంతమంది దేవునందు విశ్వాసం ఉంచక దేవుని వాక్యానికి లోపడక తమ విశ్వాసం పోగొట్టుకుంటున్నారు. కాబట్టి జయించడానికి ఏంటి మనకు కావాల్సిందంటే విశ్వాస సంబంధమైన పోరాటము, మన విశ్వాసం కాపాడుకోవడము కదా. ఆ విశ్వాసము కాపాడుకునే విషయంలో ప్రతి పోరాటాన్ని మనము జయించగలిగితే మనం ప్రభువుతో పాటు ఆయన సింహాసనం మందు కూర్చుని పెట్టబడతాం లారా. కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఎన్ని గారడులు చేసి వారి లోకంలో బయలుదేరినా, ఎంతమంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరినా, వారందరి గురించి మనం ఆలోచించవలసింది. వాడు దుర్మార్గుడు, సమస్త నీతి దేవుని నీతికి విరోధి, వాడు అపవాది కుమారుడు. వాడు ఏం చేస్తున్నాడు? నేను తెలుసుకున్న దేవుని వాక్యము నుంచి నన్ను తోలివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, విశ్వాసం నుంచి నన్ను తొలగించాలని ప్రయత్నం చేస్తున్నాడు అని జాగ్రత్త పడి ఆ పోరాటములో మనము మన విశ్వాసమును కాపాడుకుంటే జయించగలిగితే ఒకరోజు మనం ప్రభువుతో ఉండగలుగుతాం, అలా ఉండగలుగుతాము. కనుక ఇలాగో ఇలాంటి గారడవాడు, ఇలాంటి అబద్ధ ప్రవక్తలు, ఇలాంటి విశ్వాసం నుంచి తొలగించే ప్రయత్నం చేసేటువంటి అనేక మంది ప్రయత్నాలు చేస్తుంటుంటే కొంతమంది తప్పిపోయారని దానికి వాక్యం చెబుతుంది. పౌలు గారి కాలంలో కూడా మొదటి తిమోతి రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక మాట అంటాడు. ఆ విషయంలో ప్రవీణులమనుకొని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయింది కదా. కొందరు ఏమనుకున్నారంట, అయ్యా నాకు విశ్వాసం లేదా, ఏంటి పాస్టర్ గారు మీరు అలా మాట్లాడుతుంటారు, నేను ఎంత మంచి విశ్వాసిని, అసలు ఏంటి దేవుని వాక్యం నాకు తెలుసు, నేను మంచి ఆసక్తి గల వాడనే, కాబట్టి విశ్వాసం నుంచి తొలగిపోవడం అనేది నా ద్వారా జరుగుతుందా, ఓహో అస్సలే కాదు అని పిల్లలు వారు అనుకున్నారంట. ఆ విషయంలో ప్రవీణులం మేము అనుకొని కొందరు అనుకొని ఏ విషయంలో, ఓ తిమోతి నీకు అప్పగించబడిన దాన్ని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులం అనుకొని కొందరు విశ్వాస విషయము తప్పిపోయేది కదా. అనవసరమైనటువంటి వట్టి మాటలు, జ్ఞానముగా జ్ఞానమనుకొని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకు, అదే అదేంటి నాకు తెలియదు ఆ సంగతి నాకు తెలియదా అని చెప్పేసి అనవసరమైన వాదాల్లో పడిపోయి మనకు జ్ఞానం ఉన్నదని జ్ఞానం ప్రదర్శించడానికి మనం పూనుకొని వట్టి అపవిత్రమైన వట్టి మాటలకు లోబడిపోయి అని జవాబు చెప్పకపోతే నేను నామోషేమో, నేను జవాబు ఇవ్వకపోతే నన్ను కించపరుస్తారేమో, హేళన చేస్తారేమో, నన్ను ఏదో పనికి మళ్ళవాడని ఎంచుతారేమో అని చెప్పేసి మన విశ్వాసాన్ని కాపాడుకుంటానని చెప్పేసి అపవిత్రమైన వట్టి మాటలకు లేకపోతే జ్ఞానమని అబద్ధంగా చెప్పు విపరీతమైన వాదములకు మనము పోయి ఆ విషయంలో ప్రవీణులం అనుకొని చాలామంది విశ్వాస విషయంలో తప్పిపోయారు అంటున్నాడు. కదా గలతి రాష్ట్ర పత్రికలో 3వ అధ్యాయంలో అంటున్నాడు, 9వ వచనంలో 3వ అధ్యాయం 9వ వచనంలో కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడదురు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసుల తండ్రి అయినటువంటి అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతాం. అబ్రహాం ఎక్కడున్నాడు, తండ్రి దేవునితో పాటు ఆ సింహాసనం కూర్చొని పెట్టబడినాడు. కనుక అలాంటి ఆశీర్వాదం మనకు కావాలంటే విశ్వాస సంబంధులకే అది సాధ్యము, ఆ విశ్వాసాన్ని కాపాడుకున్న వారికే సాధ్యము. కాబట్టి చాలామంది 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్టయితే 3వ అధ్యాయం 8వ వచనంలో ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. వీరేం చేస్తున్నారు, ఆ అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని చెప్పుకొనుచున్న అబద్ధమైనటువంటి మాటలకు అందులో మేము ప్రవీణులమని చెప్పి ఆ విపరీత వాదాలకు వెళ్ళి మోషేను ఎదిరించారంట. మీరు మోషేని ఎదిరించారు, ఆ మోషేను ఎదిరించిన వారిలాగా వీరు కూడా చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులైపోయి సత్యమును ఎదిరించి నశించిపోయారనేది ఒక వాక్యం శ్రవిస్తుంది. కనుక మన జీవితంలో ద్వారా మనము విశ్వాస విషయంలో మనము తొలగిపోవడానికి లేక భ్రష్టులమైపోవడానికి లేక దాని నుంచి మనము వేరవడానికి
పరీక్షల్లో శోధనల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి గనుక ఈ విశ్వాసమును కాపాడుకుంట అనేది గొప్ప పోరాటము. దాన్ని మనము జయించగలిగితే, మన విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే మనం తప్పకుండా ఒక దినమున ప్రభువుతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టబడతాము. ఎందుకంటే ఆ విశ్వాసమే మన లోకాన్ని జయింపజేస్తుంది. ఎందుకంటే దీని యొక్క వాక్యంలో మొదటి యోహాను పత్రిక 5:4 గ్రంథకర్త అంటాడు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కానీ లోకంలో వచ్చే ఈ సమస్యలు, మనుషులు, వారి స్వభావ ప్రభావాలు, వీటన్నింటిని జయించడానికి కారణం ఏమిటంటే మన విశ్వాసమే. మనం విశ్వాసం కలిగి ఉంటే మనము లోకాన్ని జయించిన వారం అవుతాం, లోకాన్ని జయించిన వారం అవుతాం. కనుక ఎప్పుడైతే ఆ విశ్వాసం కలిగి ఉంటామో ఆ విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశ్రయించబడతారు, ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటారా. ఎబ్రీ గ్రంథకర్త 3:12 ఆయన అంటాడు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఉండునేమో, ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. అనగా విశ్వాసము నుంచి ఒకవేళ తొలగిపోతే ఎలాంటి వాడంట, దుష్ట హృదయం గలవాడు. ఆ దుష్ట హృదయం గలవాడు దుర్మార్గుడు, సమస్త నీతికి విరోధి, అపవాది కుమారుడు. మరి ఏలు అధిపతిని విశ్వాసం నుంచి తొలగించడానికి ప్రయత్నం చేసిన దానికి వాక్యం సెలవిస్తుంది. కనుక అలాగ తొలగించేవాడు ఎవడైనా ఉంటాడేమో, తొలగిపోతారేమో అని మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని ఎబ్రీ గ్రంథకర్త మనకి ఇద్దరు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకోసమంటే ఆ విశ్వాసాన్ని మనం గట్టిగా చేపడితే 15 కింది భాగంలో, విశ్వాసము మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. ఆయనతో పాటు ఆయన సింహాసనం కూర్చుండబెట్టబడాలి అంటే మనకున్నటువంటి దృఢమైన విశ్వాసము అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే, అంత మట్టి గట్టిగా చేపడితేనే మనము క్రీస్తు కూడా పాలువారం అవుతాము. కనుక ఈ విశ్వాసులం అవుటకంటే విశ్వాసమును కాపాడుకుని మన యాత్ర ముగించడం అనేది గొప్ప పోరాటముతో కూడిన పని. దేవుని బిడ్డలారా, కనుక ఈ విశ్వాసం నుంచి తొలగించడానికి అనేక మంది సాతానుడు, దుష్టుడు, దుష్ట హృదయం గల వారు అనేకులు ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మనం పోరాడములో విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడి మన విశ్వాసమును కాపాడుకుందుముగాక. ఎందుకంటే కాపాడుకోకపోతే అవిశ్వాసమైపోతే ఇదే ఎబ్రీ 3:19 అంటాడు, కాగా అవిశ్వాసము చేతనే వారు వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. అండి, కాబట్టి అవిశ్వాసం వలన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించలేము, క్రీస్తుతో పాలువారము కాలేము. 4:3 ఎబ్రీ 4:3 నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపని ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. విశ్వాసులమైతేనే మనం ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాము. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, ఏంటయ్యా నువ్వు ఎంతో వాక్యం తెలిసిన వాడివి, విశ్వాసం గలవాడివి, అద్భుతాలు చేసేవాడివి, ఆత్మనింపుదల గలవాడివి, కృపావరం గలవాడివి, ఆస్తి గలవాడివి, చదువు గలవాడివి, విద్య గలవాడివి, కాబట్టి ఇంకేదైనా చెప్పుకోవచ్చు కదా, ఏం కాపాడుకున్నానంటే ఆయన అంటాడు, అయ్యా నేను ఏం కాపాడుకున్నాను, అన్ని పోయినా పర్వాలేదు కానీ ఏం కాపాడుకున్నా నాకు జ్ఞాపకం లేదు కానీ నేను ఇప్పుడు ఆఖరిలో విశ్వాసం కాపాడుకున్నాను అంటాడు. అందుకే అది మంచి పోరాటం అంటాడు. అందుకే నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది అంటాడు. కనుక పౌలు గారికే తన పోరాటం అంతట్లో కూడా జాగరణములలోనూ, ఉపవాసాలలోనూ, ఎన్ని సముద్ర ప్రయాణాలలోనూ, కపట సహోదరులలోనూ, ఏంటి వీటన్నిటి పోరాటములో తన మంచి పోరాటం ఎక్కడంటున్నాడు, విశ్వాసము కాపాడుకున్నట్లో. అది కాపాడుకుంటేనే మనము క్రీస్తుతో కూడా పాలివారం అవుతామని వాక్యం చెబుతుంది. కనుక మన జీవితంలో ద్వారా ఈరోజు మనము జయించడం అని అంటే ముందు మనము ప్రార్థనలో పోరాడవలసిన వారమై ఉన్నాము, విశ్వాసమును కాపాడుకునవలసిన వారమై ఉన్నాము. 3వదిగా ఆఖరి మాట చదువుకుందాము. ఎబ్రీ రాష్ట్రపత్రిక 12:4
మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదురింపలేదు. అనగా మన జీవితములో శరీర సంబంధమైనటువంటి పాపమును జయించేటువంటి పోరాటము ఎంతగా పోరాడాలంటే అని అంటున్నాడు. మీరు పోరాడరు కానీ రక్తము కారణంతగా పోరాడలేదు. ఎందుకంటే అది చాలా కష్టము అండి. యేసు ప్రభువారు కూడా ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఆయన మన వలన అన్ని విషయంలో శోధించబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండేనని ఎందుకు రాయబడింది అంటే, ఎంత అది ఉన్నతమైన మాట అయితే అది రాశారు అండి. ఆయన దేవుడు కదా, దేవుని కుమారుడు కదా అని మామూలుగా కొట్టివేయలేదు. ఆయన అక్కడ రాబడింది ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన మనవలే ఆయన శరీరంలో ఉన్నప్పటికీ కూడా శోధించబడ్డా కూడా ఆయన పాపములు లేనివాడుగా ఉండెను. 4వ అధ్యాయం ఎబ్రీ రాష్ట్ర పత్రిక 15వ వచనములో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు. ఈ శరీరములో మనకు ఎన్ని బలహీనతలు ఉన్నాయో యేసు ప్రభు వారికి కూడా అన్ని బలహీనతలు ఉన్నాయంట. మనతో పాటు ఆయన సహా అనుభవం కలిగిన వాడు. ఈరోజు శరీరములో మనం ఎలా శోధించబడుతున్నామో ఆ శోధనలు అన్నీ కూడా యేసు ప్రభు వారికి వచ్చాయంట. కాబట్టి దాని కొరకు ఆయన ఏం చేశాడు, ఆయన మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మన వలన శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కాబట్టి పాపము లేనివాడుగా పాపముతో పోరాట విషయంలో పౌలు భక్తుడు అంటున్నాడు ఎబ్రీ రాష్ట్ర పత్రికలో, మనము రక్తము కారణంగా ఇంకా ఎదురించలేదు. ఎందుకోసమంటే అది ఎదురించకపోతే, దాన్ని జయించకపోతే ఈ పాపం మనల్ని నిత్య నరకాగ్ని గుండా తీసుకెళ్తుంది. సింహాసన సంగతి పక్కన పెట్టండి. అందుకే మన జీవితంలో యాకోబు పత్రికలో అంటాడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో మీరు యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి, మీ అవయములలో పోరాడు మీ భోగేశ్వర నుండియే కదా. ఈ శరీరములో ఉన్నటువంటి అవయములలో ఒక పోరాటం ఉందంట. దేన్ని బట్టి? భోగేచ్ఛలు. కానీ ఈ శరీరము సుఖము కోరుకుంటుంది, భోగము కోరుకుంటుంది, ధనము, ఆస్తి, సుఖము, లేకపోతే భోజనము, లేకపోతే నిద్ర, లేకపోతే భయంకరమైనటువంటి కోరికలు. ఈ అవయవాల్లో ఈ భోగేచ్ఛలను బట్టి మనలో ఒక పోరాటం ఉంది అంటున్నాడు. పోరాటం ఉంది అవును కదా. పలుబుతున్నది అదే అంటాడు, నాలో ఒక వేరొక నియమం ఉన్నదని నాకు అర్థమవుతా ఉంది, అది నా శరీరంలో ఉన్నటువంటి దానితో పోరాడుతూ ఉంది, నేను మేలైనది చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అంటాడు. కనుక అంత శరీరంలో ఒక వేరొక నియమము పనిచేస్తూ ఉందంటున్నారా. కాబట్టి దాని రక్తము కారణంతగా దాంతో పోరాడి జయించగలిగితేనే మనం పరలోక రాజ్యం ఆయనతో పాటు చేరగలము. కనుక మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములు అంటాడు, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. ఆత్మకు విరోధముగా పోరాడే ఈ శరీరాశలను మీరు విసర్జించండి. అవి వాటిని పోరా వాటితో పోరాడి గెలవండి. వాటిని మీ శరీరం నుంచి తొలగింప చేయండి. ఏంటి ఆ శరీరాశలు? మన అంతరంగములో ఆత్మకు విరోధముగా పోరాడేటువంటి ఆ శరీరాశలు ఏంటి? గలతి రాసిన పత్రికలో పౌలు అంటాడు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ కూడా శరీరములో నుంచి వచ్చేటువంటివి. ఈ శరీరంలో వచ్చినటువంటి ఈ పాపం విషయంలో మనము రక్తము కారణంతగా ఇంకా దాన్ని మీరు ఎదురించలేదు అంటాడు. అనగా యేసుప్రభువారు ఎలాగూ తన శరీరమును నలగగొట్టుకొని రక్తము కారణంతగా శ్రమ పడడం ద్వారా దాన్ని జయించాడో, అలాగే మన జీవితంలో కూడా ఈ శరీరంలో నుంచి పుట్టుకొచ్చేటువంటి ఈ కోరికలు ఏంటి, ఈ కోరికలు ఏంటవా ఏంటంట, అవన్నీ స్పష్టంగా ఉన్నాయి, మీకు తెలియకుండా లేదు. ఇవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటన్నిటిని కూడా విసర్జించి
విసర్జించి ఎంతగా విసర్జించాలి, రక్తము కారినంతగా పోరాడినంతగా ఎదిరించి విసర్జించి అప్పుడు జయించగలిగితే, ఈ శరీరాన్ని జయించగలిగితే, పరిశుద్ధంగా మన పరిశుద్ధతను కాపాడుకోగలిగితే మనము జయించి తండ్రితో పాటు యేసు ప్రభు వారు కూర్చున్న ఆ సింహాసనం మీద యేసు ప్రభుతో పాటు మనము కూడా కూర్చుండబెట్టబడతాము. కనుక పిల్లారా, ఈరోజు ఈ మూడు విషయాలు, అనేక విషయాలు ఉండవచ్చు, అనేక మంది భక్తులు ఏమైనా చెప్పవచ్చు, కానీ నాకు దేవుడు ఇచ్చిన మాటను బట్టి ఒక మూడు విషయాలు చెప్పగలుగుతున్నాను. మనము ప్రభుతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుని పెట్టబడాలి అంటే, మనం ఎల్లప్పుడు కూడా మనం ఆయన వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలంటే ప్రార్థనలో పోరాడి జయించే వారముగా, విశ్వాస పోరాటం పోరాడి విశ్వాసమును కాపాడుకునే వారముగా, ఈ శరీర పాపము నుంచి పోరాడి జయించే వరంగా మనం ఉండగలిగితే ఆయనతో పాటు ఆయన సింహాసనం కూర్చొని సదాకాలము ప్రభుతో పాటు ఆయన రాజ్యములో మనము మరి ఆయనతో పాటు ఏలు వారముగా ఉంటామని, పరిపాలించు వారంగా ఉంటామని, ఆయన సింహాసనం కూర్చుండబెట్టబడి ఆ అధికారం గల వారం ఉంటామని దేవుని యొక్క వాక్య సంచ ప్రకారంగా మనము కూడా జయించి మన ప్రభుతో పాటు ఆ సింహాసనం కూర్చుని పెట్టబడే భాగ్యము మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించబడినగాక. మనందరం కూడా విజయోత్సాహముతో ఊరేగించబడి సిగ్గులేని ముఖముతో ముఖాముగా ప్రభువును దర్శించి ఆయనతో పాటు మరి స్వేచ్ఛగా స్వతంత్రంగా రాజువలే టీవీగా ఆయన ముందు వెళ్ళి ఆయనతో పాటు సింహాసనం కూర్చుని పెట్టుబడి రాజుల ముగావనము ఏలుబడి చేసే వారంగా ఉంటకు దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. ప్రియా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. దేవా మా ప్రభువ, మేము నాయనా బలహీనమై మేము శరీరాలతో పోరాడుతున్నాము, కానీ అనేక సార్లు రాహేలు తన అక్కతో పోరాడి గెలిచితని అనుకున్నది, కానీ ప్రభా మరి తన కుమారుని చూడక ముందే చచ్చిపోయినట్టుగా మనం చూస్తున్నాం ప్రభా. కాబట్టి శరీరాలతో కాదు మేము పోరాడేది, శక్యమైతే ప్రార్థనలో నీతో పోరాడాలి. యాకోబు మొగసిరిగల వాడే నీతో పోరాడి జయించాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. అలాగే ప్రభా మేము సంపూర్ణము కావడానికి, మా ప్రభా నీద మేము నిలబడడానికి యోగ్యులుగా ఉండినట్లుగా ప్రార్థనలో పోరాడేవారిగా చేయండి. నీవు కూడా తండ్రితో తండ్రి ఎదుట ప్రభ యోగ్యము నిలబడడానికి, ఆ మరణమును జయించి తిరిగి లేవడానికి శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు సమర్పించి అంగీకరించబడ్డావు నాయన. కాబట్టి మేము కూడా నీతో పాటు నీ సింహాసనం కూర్చొని పెట్టబడడానికి అంగీకరించబడినట్లుగా అలాంటి పోరాడే ప్రార్థనా జీవితం మాకు దయచేయండి. అంతేకాదు మంచి పోరాటం, విశ్వాస సంబంధం మంచి పోరాటం పోరాడి మా విశ్వాసమును కాపాడుకుంటే అందు ప్రభా అగ్నిలాంటి మహాశ్రమలు వచ్చినా కూడా మా ప్రభా పరీక్షకు మా విశ్వాసము నిలుపుకొని నీ వచ్చినప్పుడు మహిమ మెప్పు ఘనత పొందుకోవడానికి సహాయం చేయండి. అంతేకాదు అతి ప్రాముఖ్యంగా నాయన ఈ శరీర కోరికలు, శరీర ఆశలు, శరీర క్రియలు, శరీర కార్యములు ప్రభావి ఇవి జయించకపోతే మేము నశించిపోతాము. కనుక వీటిని జయించగలిగే సామర్థ్యము, రక్తము కారుణంతగా ఎదురించగలిగే సామర్థ్యం మీరు మాకు దయచేయండి ప్రభా. నీ శరీరాన్ని నేను నలగొట్టుకున్నావు ప్రభా, అయ్యా విరగొట్టుకున్నావు, దంచవు నూర్చబడ్డావు నాయన. కనుక నేను ప్రభా ఎన్నోసార్లు మావలే శరీరములో ప్రతి శోధనలో మాతో పాటు సహానుభవం ఉన్నప్పటికీ పాపము లేని వాడు ఉండగలిగినావు. పౌలు భక్తుడు కూడా ప్రభావితులకు బోధించి నేనే ప్రశ్నైపోతున్నామనని నా శరీరం నలగొట్టుకుని లోపరుచుకుంటున్నాను చెప్పిన ప్రకారంగా మేము కూడా మా శరీరాన్ని నలగొట్టుకుంటూ లోపరుచుకుని రక్తము కారణంతగా ఎదురించే భాగ్యము దయచేసి మేము జయించి నీతో పాటు నీ సింహాసనం మీద కూర్చొని పెట్టబడే భాగ్యము దయచేయమని మమ్మల్ని మా కుటుంబాల సంఘాల సహవాసాల పరిచయాన్ని కూడా నీ కాపడనస్తానికి అప్పగించుకుంటూ మేమందరం ఒక దినమున సిగ్గులేని ముఖముతో నీ సింహాసనం మీద కూర్చొని పెట్టబడే గొప్ప ధనులముగా మేమందరం ఉండే భాగ్యము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున విడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమే. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నడ సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించి ఆస్వాదించును గాక.